जय श्री रामा। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। रामायणं 61 రోజు పారాయణం। నిన్నటి రోజున హనుమంతుల వారు లంకా నగరంలో ఉన్నటువంటి అశోకవనంలో శింషుపా వృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ వారిని చూశారు, చాలా బాధపడిపోయారు। అప్పుడే తెల్లవారుజామున రావణాసురుడు సీతమ్మ వారి దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత సీతమ్మ వారు రావణాసురుడికి సీతమ్మ వారికి ఒక మధ్యన ఒక గడ్డి పరకను చూపిస్తూ సీతమ్మ వారు కూడా రావణాసురుడితో మాట్లాడారు। చాలా బాధాకరమైనటువంటి మాటలన్నీ కూడా రావణాసురుడు మాట్లాడితే సీతమ్మ వారు సమాధానం చెప్పారు। ఆ తర్వాత అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి, సీత దేనికైనా ఇంత అతి పనికి రాదు, రావణుడు అంటే సామాన్యుడు కాదు, బ్రహ్మకుమారులలో 4వ ప్రజాపతి అయిన పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ, సాక్షాత్తు బ్రహ్మగారికి ముని మనవడు, లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గురించి తపస్సు చేశాడు, ఎన్నో గొప్ప వరములను పొందాడు, అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం, పోనీలే మెల్లగా మనసు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము, కానీ మనసు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి, ఎంత చెప్పాలి నీకు అని గద్దించారు। అప్పుడు సీతమ్మ అనింది, ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడడం, రాజ్యం ఉంటే భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడం నాకు తెలియదు, ఆయన దీనుడు కావచ్చు రాజ్యహీనుడు కావచ్చు, కానీ నా భర్త నాకు గురువు సమస్తం, సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముత్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చెవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో, నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను, మీరు నన్ను చంపి నా శరీరాన్ని ముక్కలు చేసి తినేయండి, నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను, రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను, మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు అనింది। అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి, ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతుంది, ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను అనింది। ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అనింది, నేను బయటపడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను, కానీ హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను, ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకొని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకుని ఉన్నాను, ప్రభువు ఎలాగో అనుమతి ఇచ్చాడు కదా ఈమెను దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము, ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము గుండె మెదడు నాది అనింది। అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు నావి కాళ్ళు నావి తొడలు నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు। తర్వాత అజముఖి అనే స్త్రీ అనింది, ఈమెని అందరము సరసమానంగా వాటాలు వేసుకుందాము, తొందరగా కళ్ళు తీసుకురండి, ఈమెను తింటూ కళ్ళు తాగుతూ నికుంబిలా నాట్యం చేద్దాము అనింది। అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు అని అనుకుని ఆ రాక్షస స్త్రీలను చూసి భయపడుతూ కూర్చున్న చోట నుంచి లేచి శింషుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది। ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి, ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది, 1000 హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు। అప్పుడు వాళ్ళు 4 దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు, ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది, ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని ఉంది, రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు। అప్పుడు వాళ్ళు వృషభములు పూంచిన రథంలోకి మారారు, ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరినీ తన చేతితో నిమిరింది, తర్వాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు। పాల సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది,
ఆ కొండ మీద హేమ సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు. ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు రెండు చేతులతో కనపడలేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలో నుంచి వస్తున్నాయో, ఎవరి వల్ల నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో, అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు. ఇక్కడ లంకా పట్టణంలో రావణాసురుడు మాత్రం గాడిదలు పూంచిన రథం ఎక్కి ఎర్రటి వస్త్రములు ధరించి నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తర్వాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపు కొట్టే మురికి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికట్టాట్టహాసం చేస్తూ ఎర్రటి వస్త్రములు ధరించి బోడిగుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుడిని బయటకి లాగింది. అప్పుడు ఆమె రావణుడిని పశువుని తీసుకెళ్లినట్టు దక్షిణ దిక్కుకు తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైన వారు ఒంటె, మొసలి మొదలైన వాహనములు ఎక్కి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయారు. ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. నలుగురు మంత్రుల చేత సేవింపబడుతున్నాడు. ఎక్కడి నుంచో ఒక మహా వానరం వచ్చి లంకా పట్టణంలోనే ఇల్లన్నింటినీ అగ్నికి బలి చేసింది. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ అక్క, ఓ తండ్రి, ఓ చెల్లి అనే కేకలు వినపడ్డాయి. లంకంతా బూడిదైపోయింది. నేను అటువంటి కలను చూశాను. ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. అదిగో నిష్కారణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతుంది. కట్టుకున్న పట్టుపుట్టం తనంతట కొంచెం కిందకి జారింది. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని కూస్తోంది. పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్త సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది, కానీ ప్రస్ఫుటంగా శుభశకునములు ఆవిడ శరీరమునందు కనబడుతున్నాయి. ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరు బతకాలి అనుకుంటే, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలి అనుకుంటే, మీ మీదకి రామబాణాలు పడకుండా ఉండాలంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది అని త్రిజట చెప్పింది. ఆ త్రిజట కళ విన్న రాక్షసులు శాంతించారు. అప్పుడు సీతమ్మ, నన్ను 10 నెలల నుండి ఇంత బాధ పెట్టారు కనుక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి అని ఈ లంకని పాలిస్తున్న రావణుడికి ఇక్కడున్న వాళ్ళకి ధర్మమునందు పోనిక లేదు. అందుకని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ 2 నెలల గడువు తర్వాత రావణుడి చేతిలో మరణించడం కన్నా ఇప్పుడే మరణించడం ఉత్తమం అనుకొని కాలమే మృగ స్వరూపంలో వచ్చి నన్ను మోహపెట్టింది. నేను అల్పభాగ్యం ఉన్నదానిని. అందుకని ఆ మృగాన్ని చూసి మోహపడి రాముడిని వదిలేశాను. రాముడు పక్కనే ఉంటే అన్నీ ఉండేవి. రాముడిని వదిలేశాను, అన్నీ పోయాయి. రాముడి తర్వాత పుట్టిన వాడిని వదిలాను. లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరమయ్యాడు. రామ, రావణుడు 10 నెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోపపెట్టాలని చూశాడు. కానీ నేను లొంగలేదు. నా భర్తే నాకు దైవం అని నమ్మాను. భూమి మీద పడుకున్నాను, ఉపవాసాలు చేశాను, ధర్మాన్ని పాటించాను. ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహం కలుగుతుందని అనుకున్నాను. కానీ నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు. నా పాతివ్రత్యం విఫలమైంది. కృతజ్ఞుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారం ఎలా మరువబడుతుందో అలా నేను చేసిన ఉపాసన, నేను పాటించిన పాతివ్రత్యం అన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తి ఇచ్చేవాళ్ళు లేరు, విషం తాగి చనిపోదామంటే విషం ఇచ్చేవాళ్ళు లేరు అనుకుని తన జుట్టుని చెట్టు కొమ్మకి తాడులా బిగించి ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంది. సీతమ్మ తన జుట్టుని ఆ శింషుపా వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకి శుభశకునములు కనపడ్డాయి. సరోవరంలో నీటి పైభాగమునందు అరవిరిసిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడింది. చేప, ఫిష్. ఆ చాప అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తన తోకని కదిపి వెళ్ళిపోయింది.
అప్పుడు ఆ తోక వెళ్ళి ఆ పద్మం యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలింది. కాడతో పాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటు ఇటు కదిలింది. అప్పటిదాకా పైన ఉండి సీతమ్మను చూస్తున్న హనుమంతుడు ఇలా అనుకున్నాడు, ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయింది. రావణుడిని చూశాను, రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను, త్రిజటా స్వప్నం విన్నాను, సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను, ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరిపోసుకుంటుంది. నేను ఇప్పుడు సీతమ్మను ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే రేపు పొద్దున్న సీతమ్మ ఉరిపోసుకుని చనిపోయిందన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింపచేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రచేత దూతచేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలను విని నా మీదకి వస్తారు. అప్పుడు నాకు వాళ్ళకి నాకు యుద్ధం జరుగుతుంది, జయాపజయములను విధి నిర్ణయిస్తుంది. కానీ రాముడు లంకాపట్టణాన్ని చేరే లోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొక చోట దాచవచ్చు. ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ భాష అర్థం కాదు, మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు. వానర రూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే ఇది ఖచ్చితంగా రావణమాయే అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరిబిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏమి మాట్లాడి సీతమ్మని ఓదార్చాలి అని అనుకుంటూ సీతమ్మ ఉరిపోసుకోవడం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకి చాలా ఇష్టమైన రామకథని చెబుతాను అని అనుకొని హనుమంతుడు రామకథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలం కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించి ఇంద్రుడితో సమానమైనవాడు, ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామిష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చేయడం కోసమని, ఆయనని సత్యవాక్యమునందు నిలబడడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరము అనుగమించేటటువంటి స్వభావం కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరం లేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులని సంహరించాడు. దానిచేత కినుకు చెందిన 10 తలల రావణుడు మాయజింకను ప్రవేశపెట్టి రామలక్ష్మణులను లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకి వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకు వచ్చిన వానరములలో ఒకడైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో ఎలాంటి నగలతో ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో అలాంటి సీతమ్మని ఈ శింషుపా వృక్షం మీద నుంచి ఇక్కడే కిందకు చూసి నేను ధన్యుడనయ్యాను అని చెప్పి ఆగిపోయాడు. ఇంతవరకు వినపడని రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది. ఆ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ శింషుపా వృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా దగ్గర దగ్గరగా వచ్చి కాళ్ళతో కొమ్మను పట్టుకొని చేతులతో ఆకులను పక్కకి తొలగించి తెల్లటి వస్త్రములను ధరించినవాడై పింగళ వర్ణంతో పచ్చటి నేత్రాలతో పగడాల మూతిలాంటి మూతితో రామకథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దగ్గరగా కనపడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది. ఇది రామాయణం 59వ రోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు,
భక్తి ప్రశ్నలు ఇలా ఎన్నో. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది, అందరూ వినగలరు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, మీ అభిప్రాయాన్ని కూడా తెలుపగలరు. మీ జీవని.